దేవునికి స్తోత్రం. హల్లెలూయ. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు ధ్యానించుకోబోతున్నాం. ఈ సందర్భంలో ప్రత్యేకంగా నేను నజరేతు అనే మాట మీద, అంశం మీద చెప్పాలని అనుకుంటున్నాను. నజరేతు అనే మాటకు చిగురు అనే అర్థం, చిన్న మొక్క, చిన్నది. అయితే సందర్భం ఏంటంటే, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఫిలిప్పు తన స్నేహితుడైన నతనేలును యేసు ప్రభు దగ్గరకు తీసుకొస్తూ అన్నాడు, మోషే ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి చెప్పారో ఆ ప్రభును మేము కనుక్కున్నాం, ఆ మెస్సియాను మేము కనుక్కున్నాం, ఆయన నజరేతువాడు అని నతనేలతో చెప్పినప్పుడు నతనేలు అన్నాడు, నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా అనే ప్రశ్న అక్కడ వేశాడు. అవును, ఆ దినముల్లో అనేక మంది నజరేతుని గురించి చాలా తక్కువ అంచనా వేసుకునేవారు. అది చాలా భయం పుట్టించే స్థలమని, నరహంతకులు ఉండే స్థలమని, ఇంకా ఎవరూ అందులో ఉండలేరని, ఉండకూడదని అనుకునేవారు. అయితే మనుషులు నిష్ప్రయోజనమైనదని చెప్పుకునే దాన్ని దేవుడు ప్రయోజనంగా చేశాడు. అదేంటో మనం దేవుని వాక్యం విందాం. ప్రవక్తలు హెచ్చరించిన నజరేతు. దేవుని వాక్యంలో యేసు ప్రభుకు చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో ఒక పేరు ఏంటంటే నజరేయుడైన యేసు. యేసు ప్రభు వారు యెరూషలేముకు చెందినవాడుగా చెప్పబడలేదు. గొప్ప పట్టణం, రోమాకు చెందినవాడుగా అని చెప్పబడలేదు. అది రోమా ప్రభుత్వం యొక్క ముఖ్య పట్టణం. లేక ఏథెన్స్ పట్టణానికి చెందినవాడు అని చెప్పలేదు. అది పండితులు ఉండిన పట్టణం. అయితే యోసేపు నజరేతు అనే పేరుతో చెప్పబడ్డాడు. నజరేయుడు అని యేసు అని ప్రవక్తలు పలికారు. మనకు ఊరి పేర్లు, ఇంటి పేర్లు ఎలా ఉంటాయో అలాగే యేసు ప్రభుకి నజరేతు అని పేరు పెట్టబడింది. రెండవదిగా సిలువ మీద హెచ్చించబడిన నజరేతు. పిలాతు యేసు ప్రభును సిలువ వేసినప్పుడు ఆ సిలువ పైన NINRI అనే అక్షరాలు, 4 అక్షరాలు రాశాడు. వాటిల్లో ఒక అక్షరానికి ఎన్ అనే దానికి అర్థం ఏంటంటే నజరేయుడైన అని అర్థం. కాబట్టి యేసు ప్రభు సిలువ మీద కూడా నజరేయుడు అని పెట్టబడింది. కాబట్టి చిత్రకారులు యేసు ప్రభు యొక్క సిలువ పట వేసినప్పుడు తప్పకుండా దాని మీద INRI అని రాసిరాల్సిందే. అంటే ఈ ఎన్ అనేది ఆ సిలువ పైన మనకు కనబడుతుంది, అంటే నజరేయుడు. కాబట్టి నజరేతు ఆ సిలువ మీదకు, ఆ సిలువ పటం మీదకు వచ్చింది. దేవదూతలు హెచ్చించిన ఆ నజరేతు యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత సమాధి చేయబడి 3వ దినం మృత్యుంజయుడై ఆయన లేచాడు. ఆ ముందు రోజు స్త్రీలు ఆయన సమాధిని దర్శిద్దామని బయటకు వెళ్ళి అత్తరు సుగంధ ద్రవ్యాలు ఏమేమో కొనుక్కుని ప్రొద్దునే శిల సమాధి దగ్గరకు వచ్చారు. ఆ పెద్ద రాయిని మన కోసం ఎవరు పొరలిస్తారు అని మాట్లాడుకుంటూ వచ్చారు. దగ్గరకు వచ్చేసరికి ఆ సమాధి మీద రాయి లేదు, రాయి దొరికించబడింది. రాశివారి పడుతూ ముందుకు వస్తే సైనికులందరూ కింద పడిపోయి సచిన వారి వీళ్ళు ఉన్నారు. ఇంకా వారి ముందుకు వస్తుంటే ఒక దేవదూత కనపడ్డాడు. ఆ దేవదూత వారితో మాట్లాడుతున్నాడు, మీరు సజీవుడైన నజరేయుడైన యేసును వెతుకుతున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని దేవదూతలు నజరేయుడని యేసు అనే మాటలు అక్కడ ఉచ్చరించి ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ నజరేతు దేవదూతల చేత హెచ్చించబడింది, ఒక గొప్ప స్థలంగా ప్రేరేపించబడింది. అపోస్తలులు హెచ్చించిన ఈ నజరేతు పునరుద్ధరణ తర్వాత ఈ అపోస్తలు అనగా శిష్యులు ఒకప్పుడు పిరికివారుగా ఉన్నవారు ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని యెరూషలేము వీధుల్లో నిలబడి పేదరు భక్తులు దేవుని వాక్యం బోధిస్తూ హెచ్చరిస్తూ ఈ నజరేతు వాడకు యేసు ప్రభు ద్వారా అద్భుతాలు, స్వస్థతలు, మాతకార్యాలు, సూచక్రియలు, ఎన్నో విషయాలు వారు తగ్గించారు. నజరేయుడని యేసు అని అపోస్తలు పిలిచారు. యేసును హెచ్చించిన ఈ రీతిగా నజరేతును హెచ్చించిన యేసు ప్రభు హెచ్చించారు. సౌలు అనే ఆయన ఉండేవాడు, అతను యేసు ప్రభు యొక్క స్వార్థను అడ్డగించడానికి, నాశనం చేయడానికి ఆయన శిష్యులను, ఆయన భక్తులను
చంపి తిరస్కరించి ఎన్నో బాధలు పెడుతున్న సందర్భంలో ఒక దినమున ఆయన దమస్కు పట్టణం ప్రయాణమై వెళ్తుండగా అకస్మాత్తుగా పెద్ద పిడుగు లాంటిది పడింది. అందరూ కింద పడిపోయారు. గొప్ప వెలుగు వారి మీద ప్రకాశించింది. గొప్ప స్వరం వెలువడుతుంది, సౌల సౌల నీవేళ నన్ను ఏం చూస్తున్నావు అనే స్వరము. ఆ స్వరం వినగానే సౌలు చాలా కంగారు పడి, ప్రభువా నువ్వు ఎవరో అన్నందుకు, నేను నీవు హింసిస్తున్నా నజరేయుడని యేసును అని ఆ స్వరం పలికింది. నజరేయుడని యేసు అని యేసు ప్రభువే తన పేరు చెప్పుకున్నట్టుగా మనం అనుకోవాలి. కాబట్టి ప్రభునంత ప్రియులారా, చిగురు అని చెప్పబడిన ఈ నజరేతు ఎంతమంది చేత గొప్పగా చెప్పబడిందో మనం చూస్తున్నాం. మన ప్రార్థనలో హెచ్చించబడిన నజరేతు, మనం ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు నామం అడుగుతున్నాం, నజరేయుడని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి అంటాం. కాబట్టి మన ప్రార్థనల్లో ఈ నజరేత్ హెచ్చించబడింది. స్వస్థత ప్రార్థనలో నజరేత్ హెచ్చించబడింది. పేతురు యోహాన్లు వెళుతున్నప్పుడు పొట్టుకుంటివాడు ఆ దేవాలయం ముందు కూర్చొని పెట్టబడ్డాడు. భిక్షమడగ్గా పేతురు అన్నాడు, వెండి బంగారాలు మా ఇద్దరు లేవు కానీ మా కలిగినదనే ఇచ్చుతున్నాం, నజరేయుడైన యేసు నామమున లేచి నిలబడు అని చెయ్యవుగా అతడు దగ్గర లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళినట్టుగా మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఈ రీతిగా ఈ నజరేతు చిగురు అని పేరు కలిగిన నజరేతు ఎంతో హెచ్చించబడింది. అయితే వారు కృతజ్ఞత లేని వారుగా ఉండిరి. ఇంత మంచి పేరు నజరేతుకు వచ్చినప్పటికీ చివరికి వారు అన్నారు. యేసు ప్రభు గురించి మాట్లాడుతూ, ఈయన ఆ మరియ కుమారుడు కాదా, యోసేపు కుమారుడు కాదా, ఆ నజరేతు వాడు కాదా, ఆయన అన్నదమ్ములు మనతో లేరా అని తేలిగ్గా ప్రభుని గురించి మాట్లాడాడు. ప్రభు చెప్పాడు, ప్రవక్త తన స్వదేశంలో గణపరచబడ్డావు అని. ప్రభునంత ప్రియులారా, నీ జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఇప్పటికే మీలో కొంతమంది చనిపోయి ఉండాల్సింది, ప్రమాదాల్లో, ఆపరేషన్లో, మరికొన్ని సందర్భాల్లో. అయితే మీరు బ్రతుకున్నారు, ఇది కేవలం దేవుని యొక్క దయ. మరికొంతమంది మీకు ప్రభు తన రక్షణ ఇచ్చారు, పాప క్షమాపణ ఇచ్చారు, ఆయన బిడ్డలుగా మిమ్మల్ని చేసుకున్నారు. అయితే ఆయన ఏళ్ళ నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? నీవు తగ్గించుకొని సరి చేసుకుని పాపం లొప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి ఆయనను ప్రకటించే బిడ్డగానే ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి చిగురు చిన్నది అని పిలువబడిన నజరేతు ఎంతగా ప్రవేశించాడు, అలాగే చిన్నవాడు చిన్నది అని చెప్పండి నిన్ను కూడా ప్రవేశించాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉండు. ప్రభునందు విశ్వాసంతో పాటు ఆయన ఇళ్ళ కృతజ్ఞత కలిగి ఆయన బిడ్డగా నడుచుకో. ఆయన కూడా సాక్ష్యమై ఆయన సేవ చేయి. ప్రభు తన వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవానికి స్తోత్రము, ఈ రీతిగా మేము నీ వాక్యం ధ్యానించుకోవడానికి నీవు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డలు వినటం మటుకే కాకుండా ఆ వాక్య ప్రకారం నడుచుకుని, ఆ వాక్య ప్రకారం జీవించి, ఆ వాక్యం అనేకులు ప్రకటించే బిడ్డలుగా చేయండి. ఈ సమయంలో మా దేశం కోసం ప్రార్థన చేస్తున్నాం. కరోనా అని అనేక మంది భయపడుతున్నారు, కానీ ఈ వాక్యంలో మా కోసం వాగ్దానం చేశావు. 91వ దావీదు కీర్తనలో, ఏ తెగులను నీ గుడారం సమీపించుతున్నా ఒక్కొక్కరిని బలపరచండి, నీవు మాకు తోడైనావు కనుక ఏ తెగులు మా గుడారం సమీపించడానికి వీల్లేదు. కాబట్టి బిడ్డలను ధైర్యపరచండి, బలపరచండి, యేసు తోడుగా ఉంచి నీవే నడిపించమని పొందండి. యేసు నామమున అడిగి పొందుకొని చున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.